నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఈవేళ నుండి మనం ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి కొలిపాక రమామణి గారు రచించిన హాలాహలంలో అమృతం అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1975లో ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టిస్తున్నానండి. తలుపు కొట్టిన శబ్దమైంది. సాయంత్రం 5 అవుతోంది. రాత్రి కోరకని వెనక వరండాలో కూర్చొని అమ్మ, నేను చిక్కుడుగాయలకు ఈనెలు తీసి ముక్కలు చేస్తున్నాము. అమ్మ లేచి వెళ్ళి తలుపు తీసింది. కాసేపు నిశ్శబ్దం. నన్ను అమలాపురం నుంచి ఏగుంద్రుడు గారు పంపారండి. ఆగంతకుని స్వరం, కూర్చోండి అంది అమ్మ. మళ్ళీ నిశ్శబ్దం. తలుపు పక్కనే గోడన అనుకుని కూర్చున్న నేను తొంగి చూశాను. వచ్చిన అతను యువకుడు, కుర్చీలో సర్దుకుని కూర్చుంటున్నాడు. అమ్మ ద్వారబంధానికి ఆనుకుని నుంచుని అతని వైపు కుతూహలంగా చూస్తోంది. నా పేరు రఘురామ్, అంతా రఘు అని పిలుస్తారు. మాది అమలాపురం దగ్గర పుల్లేటికుర్రు. పుల్లేటికుర్రు చీరల గురించి మీరు వినే ఉంటారు, అతను మాట్లాడుతున్నాడు. వినకేం అంది అమ్మ. అందరూ వినే ఉంటారు. పుల్లేటికుర్రు చీరలు ఇప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారట. అమెరికా ఆడవాళ్ళు ఆ చీరలు చింపి గౌనులు కుట్టించుకుంటున్నారు. ధగధగా మెరిసే ఆ జరీ అంచులంటే వాళ్ళు పడిచేస్తున్నారటండి అన్నాడు అతను. అలాగా నాయన. అవునండి అత్తయ్య గారు, కొన్ని విషయాలున్నాయి చూశారు, మనకే తెలియవు. అమలాపురం నుంచి ఆవకాయ ఇంగ్లాండు, స్విట్జర్లాండు, ఫ్రాన్సు, స్పెయిను పంపుతున్నారని మీకు తెలుసా? వాళ్ళు మనకు ఆహారం తినగలరుటయ్యా. ఎంత మాట ఎంత మాట, ఆవకాయ సీసాలను అలా అలా పకోడీల్లా ఎగరేసుకుపోతారట. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు బాబు? అడిగిందమ్మ. అతని కంఠం మారిపోయింది. మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారండి అన్నాడు. అయ్యయ్యో, నేను చిన్నప్పటి నుంచి అమలాపురంలో మా చుట్టాలింట్లో పెరిగానండి. ఎవరు మాత్రం ఎంతకాలం చూస్తారండి? పక్షులకైనా రెక్కలు రాగానే గూట్లో నుంచి తల్లి పక్షి బయటికి తరిమేస్తుంది. ఎల్లకాలం ఇంకోళ్ళ మీద ఆధారపడి బ్రతకటం నాకు ఇష్టం లేదు అన్నాడు అతను. అలాగా నాయన. డిగ్రీ చేతికొస్తుంది, మంచి ఉద్యోగం చూసుకోవచ్చు. నా భారం మా బాబయ్య వాళ్ళకి తగ్గించటమే కాక ఏదో వారికి ఉడతాభక్తి సహాయం చేసి రుణం తీర్చుకోవచ్చుననుకున్నానండి. నా దురదృష్టం, బిఏ తప్పాను. ఏది మన చేతుల్లో లేదు బాబు అందమ్మ. ఈ కరువు రోజుల్లో ఎవరింట్లో ఉండిపోగలని చెప్పండి అత్తయ్య గారు. ఎవరు అన్నం పెట్టగలరు? ఏదో నా పొట్ట నేను పోషించుకునే ప్రయత్నం చేద్దామని ఈ ఊరు వచ్చాను. యోగీంద్రుడు గారికి నేనంటే ఏదో వెర్రి అభిమానం. ఆ అభిమానంతోనే ఆయన నన్ను మీ ఇంటికి పంపారు. వెంకటేశ్వరరావు గారు చాలా మంచి మనిషి, నీకు తప్పక సహాయం చేస్తారు. ఆయన బిడ్డలు కలవాడు, కష్టం సుఖం తెలిసినవాడు, నీకు ఒక మార్గం చూపిస్తారు అంటూ బాబుగారిని ఎంతో పొగిడారండి. నా చేత ఉత్తరం కూడా పంపారు అన్నాడు అతను. కూర్చో బాబు, ఆయన వచ్చే వేళయింది, రాగానే ఈ ఉత్తరం చూపుదువు గాని. నేను మళ్ళీ వస్తానండి అన్నాడు అతను. వెళ్ళిపోకు బాబు, కాఫీ ఇస్తా అంది అమ్మ. నాకు తెలిసిన స్నేహితుడు ఒకడు దారిలో కనిపించి వద్దురా అంటుంటే వినకుండా హోటల్లో కాఫీ టిఫిన్ తినిపించాడు. ఇప్పుడిక కాఫీ మాట తలపెట్టకండి. పోనీలే, రాత్రికి భోంచేసి వెళ్దు గాని కూర్చో అంది అమ్మ. లేదండి, దగ్గరలోనే నా క్లాస్మేట్ ఒకడున్నాడు, వాణ్ణి కలుసుకుని వస్తా అని. అతను లేచి వెళ్ళినట్లున్నాడు. అమ్మ తలుపులేసి లోపలికి వచ్చింది. ఎవరమ్మా ఇతను? డబ్బా రేకుల సుబ్బారాయుడికి అన్నలా ఉన్నాడు అన్నాను, చిక్కుడుగాయల చెత్తంతా చేత్తో పోగు చేస్తూ. వసపిట్టలా వాగుతున్నాడు, పిట్ట కొంచెం కూతఘనంట, పొట్టిగా ఉన్నాడు చూసావా? అమ్మ నవ్వింది. ఓహో, అటు తిరిగి కూర్చున్నాడుగా, నాకు సరిగ్గా కనిపించలేదు. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు ఈ సుబ్బారాయుడు? నాన్నగారా అని తెలుస్తుంది. ఏదో ఉత్తరం పట్టుకొచ్చాడు. యోగీంద్రుడట, అమలాపురంట. ఎవరో ఆయన నాకు తెలీదు, మీ నాన్నకు తెలిసేమో. మా మాటల్లోనే నాన్నగారు ఆఫీసు నుండి వచ్చారు. ఆయన ఆఫీసు క్లబ్ నుంచి రోజు నా కోసం పుస్తకాలు తెస్తారు. అవి మర్నాడు ఆఫీసు వెళ్ళకిచ్చేయాలి. నాన్న అందించిన పుస్తకాలు తీసుకుని నేను ముందుగదిలోకి దారితీశాను. చీకట్లో ఆ చదివేమిటమ్మా అంటూ నాన్నగారు వచ్చి గదిలో లైట్ వేయటం కానీ, రఘురామ్ రావటం, నాన్నగారు అతను డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకోవటం, ఇవేవీ నేను పట్టించుకోలేదు.
ఆ వెధవ పుస్తకాలు పట్టుకుంటే బయట ప్రపంచం తెలీదు, ఇటొకసారి రావే జానకి అంటున్న అమ్మ పిలుపు విని అయిష్టంగా పుస్తకం మూసి వంటింట్లోకి దారితీశాను. అమ్మ క్యారేజ్ గిన్నెలో నుంచి చిన్న గిన్నెలోకి నెయ్యి తీస్తోంది. ఎన్నిసార్లు పిలవాలే తల్లి, కొంచెం ఆ కంచాలు పెట్టి పీటలు వేయకూడదు, ఆ అబ్బాయి కూడా వచ్చాడు అంది అమ్మ. 2 కంచాలు పెట్టాను. ఏం నువ్వు తినవా అంది అమ్మ. నీతో తింటానమ్మా అన్నాను మంచినీళ్ళు పెడుతూ. అమ్మ నేతి గిన్నె తెచ్చి నాన్నగారి పీట పక్కన పెట్టినట్లుంది, నేను చూడలేదు. నా కాలు తగిలి టప్పమ్మని పడి నెయ్యంతా కింద పోయింది. అయ్యో పని చేస్తే 25 నష్టం, వెళ్ళు తల్లి వెళ్ళు అమ్మ విసుక్కుంది. ఆవిడ ముఖం చిట్టపటలాడింది. మౌనంగా వెళ్ళి పాత గుడ్డ తెచ్చి ఉలిగిపోయిన నెయ్యంతా ఎత్తి శుభ్రం చేసి వంటింట్లో నుంచి తప్పుకున్నాను. మగవాళ్ళిద్దరూ భోజనానికి కూర్చున్నారు. అమ్మ వడ్డిస్తోంది. రఘురామ్ గొంతు ఖంగుమని వినిపిస్తోంది. అమ్మా నాన్న శ్రోతలు. అలాంటి పరిస్థితుల్లో మా నాన్న మాత్రం ఏం చేయగలరు చెప్పండి. వాళ్ళు మందు పెట్టారట, దాంతో మా నాన్న రోజంతా మన్ను తిన్న పావులా కూర్చునేవాడు. ఆయనది అసలు బ్రహ్మాండమైన బుర్రటండి, యుగంధరుడి తెలివితేటలు. ఆయనకు మతి పోగానే ఊర్లో 4 చేరి ఆస్తంతా కాజేశారు. మా నాన్న పోగానే మా అమ్మ బుర్ర కొరిగి మూల కూర్చోబెట్టారు. ఆడది నిస్సహాయరాలు, ఏం చేస్తుంది ఏడ్చేది. నాయన నువ్వైనా కాస్త బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి నా కష్టాలు తీర్చాలిగా అనేది. ఆవిడ కష్టాలు భగవంతుడు తొందరగానే తీర్చాడు. నా 6 మా అమ్మ చనిపోయింది. రఘురామ్ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎంత వింత, తన 6 తల్లి చనిపోయిందిట. కానీ అంత చిన్నతనంలో జరిగిన ప్రతి సంఘటన ఎంత స్పష్టంగా చెప్పగలిగాడు. ఇతని మాటలు నమ్మవచ్చునా? అవన్నీ ఇతని ఊహలా నిజాలా? ఆ మాటలన్నీ అబద్ధాలు కావు కదా. నాకెందుకునో రఘురామ్ మాటలు నమ్మబుద్ధి కాలేదు. కానీ జీవితంలో ఎంతో అనుభవం గడించిన నాన్నగారు అమ్మ అతని మాటలన్నీ అంత శ్రద్ధగా మౌనంగా ఎలా వినగలుగుతున్నారు? అతని మాటలకు లోలోపల నవ్వుకుంటున్నారా? నాన్నగారు రఘురామ్ భోజనం చేసి బయటికి వెళ్ళగానే నేను అమ్మ భోజనానికి కూర్చున్నాము. రఘురామ్ గొంతుక డ్రాయింగ్ రూమ్లో ఇంకా గంట ముగిస్తుంది. అమ్మ, ఈ డబ్బా ఇంకా మన ఇంట్లో నుంచి కదలదా? 10 కావస్తోంది అన్నాను. ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తాడే, కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉండి బిఏ పరీక్షకు కడతాడు అంది అమ్మ. ఏమిటి, ఇక్కడే తిష్ట వేస్తాడా? బాగుంది, ఇక రోజు ఈ ఖాళీ డబ్బాల గులకరాళ్ళు మనం ఏరుకోవాల్సిందే అన్నాను. గట్టిగా మాట్లాడకు, ఏమిటా పోగరు అంది అమ్మ. ఆవిడ కంఠం చాలా కొత్తగా అనిపించింది. రఘురామని ఎగతాళి చేయటం ఆవిడకి ఇష్టంగా ఉండట్లేదు. అమ్మ విచిత్రమైంది. ఆవిడకి నేనేం మాట్లాడితే నచ్చుతుందో, ఏది కోపం తెప్పిస్తుందో, ఎప్పుడు ఏ మాట నచ్చుతుందో అర్థం కాదు. 3 రఘురామ్ వసపెట్టని ఇద్దరం నవ్వుకున్నాము. ఇప్పుడు అదే మాట అంటే అమ్మకు కోపం వచ్చింది. ఏమిటో ఈ మార్పు. ఇంట్లో క్రమక్రమంగా చాలా మార్పులే వచ్చాయి. రఘురామ్ మా ఇంటికి మకాం మార్చాడు. ఉదయం కాఫీ దగ్గర నుండి అమ్మ అతనికి స్వయంగా అందించి గౌరవిస్తోంది. అతను నాన్నగారికి చేదోడు వాదోడుగా స్నేహంగా ఉంటూ చాలా చేరువయ్యాడు. ఒకే ఇంట్లో ఉన్న నేను రఘురామ్ చాలా తక్కువసార్లు కలుసుకున్నాం. దానికి కారణం నా ప్రవర్తనే కావచ్చు. నాది నాలో నేను ముడుచుకుపోయి అందరికీ దూరంగా ఒంటరిగా మసలే తత్వం. నేనెప్పుడు ఎదురైనా అతను తలదించుకుని పక్కకు తప్పుకునేవాడు. మెల్లిగా అతను మా ఇంట్లో ఓ సభ్యుడిగా మారిపోయాడు. నాకు అర్థం కానిదల్లా ఒకటే, ఏ ఉదార గుణంతో నాన్నగారు అమ్మ రఘురామని ఇంట్లో పెట్టుకుని ఉచితంగా పోషిస్తున్నారని. ఇదంతా నాన్నలో అమ్మలో ఉండే దయాగుణమేనా? నా తల్లిదండ్రులు ఇంత దయాసముద్రులని, ఉదార బుద్ధి కలవారని నేను ఇంతకుముందు ఎప్పుడూ ఊహించలేదు. అత్త రిక్షా దిగుతూనే రిక్షా వాడితో ఘర్షణ పెట్టుకుంటుంటే రఘురామ్ కలగ చేసుకున్నాడు. పిన్నిగారు మీరు లోపలికి వెళ్ళండి, రిక్షా వాడిని నేను పంపుతాను అంటూ సామాను తెచ్చి లోపల వరండాలో పెట్టి అతను లోపలికొచ్చాడు. అత్త వెనకే లక్ష్మీ వచ్చింది. బావున్నావా అంది తలదూకుంటూ నన్న దగ్గరకు వచ్చి. ఆ అన్నాను తన వైపు తిరుగుతూ. లక్ష్మిని చూసి 3 కొంచెం ఒళ్ళు చేసింది. ముఖంలో చీకు చింత లేవు, ఓ రకమైన తృప్తి టీవీ ఉన్నాయి. ఎప్పుడొచ్చావు వరంగల్ నుంచి అడిగాను. 10 లలిత ఏం చేస్తోంది? క్లాస్ వచ్చిందిగా మెడిసిన్లో చేర్పించాలని చూస్తున్నారు నాన్న అంది.
ఇంతలో నాన్నగారు వచ్చారు. ఏమమ్మా లక్ష్మి, ఎలా ఉన్నావు? మీ ఆయన బాగున్నాడా అంటూ లక్ష్మిని పలకరించి మాటల్లో దింపారు. నేను జడలు కోటం పూర్తయింది, పెరట్లో మొహం కడుక్కుందామని వచ్చాను. వంటింట్లో కూర్చొని అమ్మ అత్త మాట్లాడుకుంటున్నారు. అమ్మ పచ్చడి రుబ్బుతోంది, అత్త ఆవిడ దగ్గర ఎప్పుయట వేసి కూర్చుంది. అమ్మ ఏదో చెప్తోంది, ఆవిడ మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ అబ్బాయికి తల్లి తండ్రి లేరుట, బీఏకి చదువుతున్నాడు. ఏదో ఈ పరీక్ష అయిపోతే ఉద్యోగం వస్తుంది. మీ అన్నగారే ఏదో అవస్థపడి ఉద్యోగం వేయిస్తారు. పిల్లవాడు కొంచెం మాటలు ఎక్కువ చెప్తాడు కానీ బుద్ధిమంతుల్లాగే ఉన్నాడు. వెనక ముందు ఎవ్వరూ లేరు. ఏదో జానకనిచ్చి చేసేస్తే ఇద్దరూ ఇక్కడే ఉంటారు. ఇంతకంటే పెద్ద సంబంధం ఏం తేగలం వదినా మనం. అసలే దానికి కాలు అవుట్ ఉందా? చూస్తూ చూస్తూ దాన్ని ఎవరు చేసుకుంటారు చెప్పు. కట్నాలు వేలకు వెళ్ళిపోసి పెళ్లి చేయగల స్థితిలో లేవు. నిజమేనమ్మా వదిన, దాని మెళ్ళో మూడు ముళ్ళు పడితే నీ బెంగా తీరుతుంది. పిల్లవాడు కూడా చురుగ్గానే ఉన్నాడు అంది అత్తయ్య. ఎన్ని సంబంధాలు చూసామమ్మా, తల తాకట్టు పెట్టైనా దీని పెళ్లి చేద్దామంటే కుదిరితేనా? దాని కర్మ అలా ఉంది. తక్కిన నలుగురు పిల్లలు చక్కగా ఉండగా దీనికి ఆ పోలియో రావాలా, కాలు పడిపోవాలా? ఏమిటో వదిన, బిడ్డల్ని కనగలం కానీ వాళ్ళ అదృష్టాలు కనగలవా అంటోంది అమ్మ బాధగా. నా మనసంతా చికాకైపోయింది. తిన్నగా డాబా మీదకి వెళ్ళి కూర్చున్నా. నా మీద నాకు కసి, అమ్మ మీద నాన్న మీద కోపం, ప్రపంచంలో అందరి మీద కోపమే. నేనేం పాపం చేశానని నాకు శిక్ష విధించాడు భగవంతుడు. నా కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చాయి. పెళ్లి చేసేయాలని ఎందుకంత తొందర? జీవితానికి పెళ్ళే పరమావధ. నాకు పెళ్ళి వద్దమ్మా అంటే అమ్మ పురాణం విప్పుతుంది. వాళ్ళకి తన బాధ ఎందుకు అర్థం కాదు? తన కాలు సన్నగా ఉండిపోయి పెరగకుండా అవుటిదైపోయింది. కానీ తన మెదడు అవుటిది కాదే, అది ఆరోగ్యంగా ఆలోచిస్తుంది. తను మగాడైనా అయ్యింది కాదు, స్వేచ్ఛగా ఈ విశాల విశ్వంలో పరిగెత్తి తన బ్రతుకు తను బ్రతికేది. ఈ కుంటి కంటే ఇంట్లో వారు చేసే బంధనం ఎంతో కష్టంగా ఉంది. అర్థం చేసుకునే తల్లిదండ్రులు, వివేకంగా ఆలోచించేవారు దొరకటం పిల్లలు క్రితం జన్మలో చేసుకున్న అదృష్టాన్ని బట్టే ఉంటుంది. నీకోసం ఇల్లంతా వెతుకుతున్న జానకి ఇక్కడ కూర్చున్నావా, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అంటూ లక్ష్మి వచ్చింది. నైలాన్ చీర మార్చి సాదా రంగు చీర కట్టుకుంది. అయినా ఎంతో బాగుంది, చక్కటి వాళ్ళు ఏ చీర కట్టినా బాగుంటుందేమో. రా కూర్చో అన్నాను. లక్ష్మి నా పక్కన కూర్చుంది. ఒకప్పుడు లక్ష్మి నేను ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆమెది అర్థం చేసుకునే మనసు, సహృదయంతో ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు నేను లక్ష్మితో హృదయం విప్పి మాట్లాడలేకుండా ఉన్నాను. నాలో తన పట్ల పెరుగుతున్న ఈర్ష్య కారణం కావచ్చు. నా మనసు ఒక్కొక్కసారి నా అదుపులో ఉండదు. జానకి, నీకోసం పుస్తకాలు తెచ్చాను అంది లక్ష్మి పుస్తకాల ప్యాకెట్ విప్పుతూ. ఏం పుస్తకాలు? ఎయిర్పోర్ట్, ఓల్డ్ మ్యాన్ అండ్ దసి, నువ్వు చదవలేదన్నావుగా, రెండు దొరికాయి, తెచ్చాను. నా చేతిలో పుస్తకాలు పెట్టింది. సెకండ్ హ్యాండ్ షాపులో కొన్న పుస్తకాలు రెండు పెద్దవే, తిప్పి చూశా. ఈ పుస్తకాలు నాకు అర్థమవుతాయా లక్ష్మి? సందేహంగా అడిగాను. ఎందుకు అర్థం కావు, చదువుతూ ఉంటే అవే అర్థమవుతాయి అంది. ఇద్దరం పుస్తకాల ప్రపంచంలో పడిపోయాము. ఈ మధ్య కొత్తగా తను చదివిన పుస్తకాల గురించి చెప్పింది లక్ష్మి. కాసేపు కొత్త ప్రచురణల గురించి, కొంత విప్లవ కవిత్వం గురించి, సినిమా సంగీతం గురించి సాగింది మా సంభాషణ. జానకి లలిత ఏం చేసిందో తెలుసా అంది లక్ష్మి మాటల మధ్యలో. ఏం చేసింది? ప్రేమలో పడింది. దానికి నిండా 16 ఏళ్ళు లేవు. తెలివిగా చదువుకుంటోందని నాన్న దాని వయసు ఎక్కువ చేసి స్కూల్లో వేశారు. మన దృష్టిలో అది పసిపిల్ల. అది ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తుందో చూడు. లలిత గురించి వింటే నాకు ఆశ్చర్యం వేసింది. ఈ ప్రేమ గొడవేమిటి అడిగాను. కాలేజీలో ఓ అబ్బాయిని ప్రేమించిందిట, అతన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. చదువుకునే ఈ చిన్న వయసులో దీనికి ప్రేమ పెళ్ళి పిచ్చేమిటి? అమ్మకి నాన్నగారికి ఒక్క క్షణం శాంతి లేకుండా చేస్తోంది. లక్ష్మి ఒకటొకటిగా లలిత సంగతులన్నీ చెప్పింది. పర్యవసానం ఏమిటంటే లలితను ఈ ఊళ్ళో మెడికల్ కాలేజీలో చేర్పిస్తారు. కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండి చదువుకుంటుందిట. ప్రేమికులిద్దరిని దూరంగా ఉంచాలని వారి అభిలాష. ఆ రాత్రి నాకు చాలాసేపటి దాకా నిద్రపట్టలేదు. పెళ్ళి వద్దు అంటున్న నాకు పెళ్లి చేయాలని తొందరపడిపోతున్నారు మా వాళ్ళు.
పెళ్లి చేసుకుంటాను అంటున్న లలితకు వద్దని ఆంక్ష పెడుతున్నారు వాళ్ళ వాళ్ళు. మర్నాడు సాయంత్రానికి అత్తాలక్ష్మి వెళ్ళిపోయారు. నేను సాధారణంగా వీధిలోకి వెళ్ళను, కానీ ఆ రోజు లక్ష్మి ఊరికి వెళ్ళిపోతుందని తన వెనకే నడుచుకుంటూ వెళ్ళాను. వీధి గుమ్మల్లో ఓ పక్కగా నుంచున్న రఘురాం ఎందుకో హఠాత్తుగా వెనక్కు తిరిగాడు. అతని చూపులతో నా చూపులు కలుసుకున్నాయి. అప్రియమైనది చూసినప్పుడు కలిగే అయిష్టత ఉంది అతని కళ్ళల్లో. నా గుండెల్లో ఎవరో పొడిచినట్లు బాధ కలిగింది. అతను వెంటనే తల తిప్పేసుకున్నాడు. వస్తాను జానకి, మళ్ళీ ఎప్పుడో కలుసుకోవటం అంది లక్ష్మి నా చెయ్యి ఆప్యాయంగా నొక్కి వదులుతూ. నీ పెళ్ళికి వస్తామే జానకి అంది అత్త రిక్షా ఎక్కుతూ. అయితే నువ్వు ఎప్పటికీ మా ఇంటికి రాలేవత్తా అన్నాను. అదేమిటే? అదంతే అత్త, నేను పెళ్లి చేసుకోను. అత్త నవ్వేసింది. అవి అందరూ అనే మాటలే లేవే. రిక్షా ముందుకు కదిలింది. వాళ్ళని స్టేషన్ దాకా దిగబెట్టడానికి నాన్నగారు రఘురాం కూడా వెళ్ళారు. అమ్మ వీధి తలుపేసుకుని వచ్చింది. అమ్మ, అత్తతో నిన్నేమిటి చెప్తున్నావు? డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటూ అమ్మను నిలదీశాను. ఏ విషయమే? నా పెళ్లి గురించి చెప్పావుగా. అవును చెప్పా. నేను రఘురామును పెళ్లి చేసుకోనమ్మా. ఎందుకంట? అమ్మ కళ్ళల్లో ఆశ్చర్యం. నాకు అతనంటే ఇష్టం లేదమ్మా. ఏ, ఎందుకు ఇష్టం లేదు? అతనికేమిటి తక్కువ? నువ్వు అలా అడిగితే నేనేం చెప్పలేనమ్మా. కానీ అతనితో సంబంధం నిశ్చయం చేసినప్పుడు అతని గురించి నా అభిప్రాయం అడిగావా? అతనికి ఈ పెళ్ళి ఇష్టమో కాదో కనుక్కున్నావా? అతనికి ఇష్టమే. ఆ సంగతి యోగేంద్రుడు గారు రాశారు. నిన్ను చేసుకునే షరతు మీదనే అతన్ని మన ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నావు. ఆ మాట వింటూనే నాకు రఘురాం మీద ఇంకా అసహ్యం పెరిగింది. ఏదో స్వార్థం లేనిది అతను నన్నెందుకు చేసుకుంటానికి సమ్మతించాడమ్మా? అతని మాటలు ధోరణి చూస్తూ ఉంటే అతని స్వభావం నీకు తెలియటం లేదా అన్నాను. ఏదోలే తల్లి, ఈ పెళ్లి జరిగిపోతే నిన్నొక ఇంటిదాన్ని చేశావన్న తృప్తి మాకు ఉంటుంది. ఓసారి పెళ్ళి అంటూ జరిగాక అన్నీ సర్దుకుంటాయి అంది అమ్మ. అమ్మ, మీ తృప్తి కోసం నన్ను గోతిలోకి తొయ్యాలనుకుంటున్నారు. పెళ్ళి కాకపోతే నాకు వచ్చిన నష్టం ఏమిటమ్మా? అమ్మా, ఓసారి మళ్ళీ ఆలోచించమ్మా. నాకు ఈ పెళ్ళి వద్దు, నన్ను ఇలా ఒంటరిగా బ్రతకనియ్యి. పెళ్ళి లేకుండా ఒంటరిగా బ్రతకలేవే జానకి. నేను నాన్నగారు ఉన్నంతకాలం నేను చూసుకుంటాము, తర్వాత నీకు దిక్కెవరు? అన్నలు అక్కలు అంటావా? ఎవరి సంసారాలు వాళ్ళవి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటావు? ఎక్కడికి వెళ్ళినా నువ్వు భారమైపోతావమ్మా. నీ సంసారం, భర్త, పిల్లలు నీకుండాలి. భర్త, కడుపును పుట్టిన బిడ్డలు ఉండాలమ్మా. అమ్మ బాధగా మాట్లాడింది. అవన్నీ పాత మాటలమ్మా, నేనెవ్వరికీ భారం కాను. ఏదో చిన్న పని చూసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడి స్వతంత్రంగా జీవిస్తాను. ఓ కాలు లేదు కానీ స్వతంత్రంగా నిలబడుతుందిట. తనకిష్టం లేని విషయం మాట్లాడుతున్నానని అమ్మ రెచ్చిపోయింది. కుంటిదాన్నని నువ్వే వెక్కిరిస్తున్నావుగా అమ్మ, రేపు ఆ చేసుకునేవాడు అనడా? ఉక్రోషంగా అన్నాను. నీతో ఏం మాట్లాడలేనే, ఏ మాట అన్నా నీకు తప్పే అంటూ అమ్మ చెరచెర లోపలికి వెళ్ళిపోయి తులసికోట దగ్గర కూర్చుంది. ఆవిడక్కడ మనసు కష్టపెట్టుకుంటూ కూర్చుంటుందని, కళ్ళనీళ్లు మాటి మాటికి చీర కొంగుతో తుడుచుకుంటూ ఉంటుందని నాకు తెలుసు. అమ్మ మనసు మార్చలేను, ఆవిడ చెప్పిన దారిలో నడవలేను. ఏమిటి నాకు ఈ పరీక్ష? మెడికల్ కాలేజీలో చేరటానికి లలిత వచ్చింది. ఆరోగ్యంగా, బొద్దుగా, అందంగా, ముద్దబంతి పువ్వులా ఉంది. లోకంతో నాకేమిటి లెక్క అనే ఓ నిబ్బరమో ఉత్సాహం ఉన్నాయి. కళ్ళు స్వచ్ఛంగా మెలమెలా మెరుస్తున్నాయి. మాట్లాడినప్పుడల్లా అవి చేప పిల్లల్లా అటు ఇటు కదులాడుతున్నాయి. లలిత వచ్చాక నా జీవితంలోకి ఉత్సాహం వచ్చింది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఒకటే హడావుడి, కాలేజీకి వెళ్లేదాకా అటు ఇటు హడావుడిగా తిరుగుతూ. వదిన, ఈ చీర బాగుందా? నల్ల చొక్క పెట్టుకోనా? వదిన, నా జోళ్ళేవి అంటూ క్షణ క్షణానికి నన్ను పిలుస్తుంది. ఎదురుగా ఉన్న వస్తువే కనిపించదు లలితకు. తన పెన్ను, పుస్తకాలు, జోళ్ళు, జాకెట్లు, లోపల పరికిణి అన్నీ నేను అందించాల్సిందే. రాత్రి ఇద్దరం ఒకే గదిలో పక్కపక్క మంచాల్లో పడుకునేవాళ్ళం. లలిత కాలేజీ కబుర్లన్నీ చెప్పేది. ఆ రోజు కాలేజీ నుంచి కొంచెం ఆలస్యంగా వచ్చింది. తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నా. వదిన, రాత్రికి నీకు ఒక మాట చెప్తా అంది వస్తూనే. భోజనాలయ్యాక మంచం మీద పడుకుని ఆ మాట ఏమిటా అని ఆలోచిస్తున్నాను.
లలిత చదువుతున్న పుస్తకం మడిచి నా వైపు తిరిగింది. వదినా, ఇవాళ ప్రకాష్ వచ్చాడు అంది మెల్లగా. ప్రకాష్ అంటే ఈమె ప్రేమికుడు కాదు కదా, నా గుండె గతుక్కుమంది. ఎవరతను? నీకు తెలీదా నేను ప్రకాష్ ప్రేమించుకున్నావు? వంకాయ కూర తిన్నా అన్నంత సులువుగా చెప్పింది లత. ఓహో, మీ ఊళ్ళోనా? అవును, నేను ఇక్కడ కాలేజీలో చేరానని తెలిసి విశాఖపట్నం నుంచి వచ్చాడు అంది. అతనేం చదువుతున్నాడు? బీకాం చదువుతున్నాడు వదిన. లలిత మంచం మీద బోర్లా పడుకుని కాళ్ళు రెండు పైకి పెట్టి ఆడిస్తోంది. మెళ్ళలో ఉన్న ఒంటిపేట బంగారు గొలుసుకు లాకెట్టుంది. అది మునిపళ్లతో కొరుకుతూ దిండు కింద మోచేతులుంచి చేతుల మీద ముఖం పెట్టి నా వైపుకు తిరిగి మాట్లాడుతోంది. ఆమె ముఖం ఎంతో లేతగా అమాయకంగా ఉంది. ప్రకాష్ బాగుంటాడా లలిత? అంత బాగుండడు కానీ చాలా తెలివైనవాడు చెప్పింది. అందుకని అతనంటే నీకు ఇష్టమా? అవును అన్నట్లు నవ్వింది లలిత. రేపుంటాడా అడిగాను. రేపు ఆదివారంగా ఉంటాడు. రేపు ప్రకాష్ను కలుసుకోవాలి వదిన. సాయంత్రం సినిమా చూద్దామనుకున్నాను, కల్పన దగ్గరికి రమ్మన్నాను చెప్పింది. చంపావు పో, మా అమ్మ చాలా స్ట్రిక్ట్, నిన్ను ఒక్కరితోనే సినిమాకు పంపదు అన్నాను. పోనీ, నువ్వు నాతో రా వదిన, ప్రకాష్ నువ్వు కూడా చూడొచ్చు. నేనా? ఏమైంది? నేనెప్పుడూ సినిమాలకు వెళ్ళను లలిత. ఎందుకని? ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది లలిత. నీకు తెలియదా లలిత, నా ఆవిటి కాలును అందరూ చూస్తారు, ఏదో ఒకటి అంటారు, జాలి పడతారు. వాళ్ళు జాలి పడితే నేను భరించలేను, అందుకే బయటికి వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. ఛస్, ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు సినిమాలు మానేసుకున్నావా? నాన్సెన్స్, అడ్డమైన వాళ్ళు అనుకున్నవి నువ్వెందుకు పట్టించుకుంటావు వదిన? లలిత ముఖం ఉద్రేకంతో జేపురించింది. నేనేం మాట్లాడలేదు. లలిత కాసేపు మౌనంగా ఊరుకుంది. ఈ మారు మాట్లాడినప్పుడు ఆమె కంఠం చాలా మృదువుగా మారిపోయింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం వదిన అంది. కుంటిదాన్నని నువ్వు జాలిపడుతున్నావా లలిత? చీ, ఏం మాటలు వదిన, నువ్వంటే నాకెందుకో మొదటి నుంచి ఇష్టం. ఈ నెల రోజుల మన పరిచయంలో అది ఇంకా ఎక్కువైంది. నిజంగా వదిన అంటూ లలిత నా అరచేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంది. లలితవన్నీ చిన్నపిల్లల చేష్టలు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరేలే అంటూ రెండో వైపు తిరిగి పడుకుని నా కన్నీళ్లను లలిత చూడకుండా చేసుకున్నా. మర్నాడు కల్పన సినిమా హాల్ ముందర నన్ను ప్రకాష్కు పరిచయం చేసింది లలిత. తను మా మామ కూతురు జానకి అంది నన్ను చూపిస్తూ. అతను నమస్కారం చేశాడు. రండి, సినిమా మొదలవడానికి ఇంకా టైం ఉంది, మనం అలా కాఫీ తాగొద్దాం అంటూ ఎదురుగా ఉన్న ఇండియా కాఫీ హౌస్కు తీసుకువెళ్ళాడు. ప్రకాష్ అందగాడు కాదు, చామన చాయిగా పొడవుగా సన్నగా ఉన్నాడు. తెలివైన ముఖం. అతనికి నా రాక రుచించినట్లు లేదు, కొంత ముభావంగా ఉన్నాడు. లలిత మాత్రం గలగలా మాట్లాడుతోంది. రోజా ఎలా ఉంది? కోకో కోలాకి ఎందులో ఉన్న సీటు రాలేదా? మన టంకశాల ఏ ఊర్లో చేరాడు? యూనివర్సిటీలో సీటు వచ్చిందా? మందరు కూడా బీకాంలో చేరిందట కదా. వదినా, ఎవరు వీళ్ళంతా అనుకుంటున్నావా? మా కాలేజీ పిల్లలు, వాళ్ళందరినీ ముద్దు పేర్లతో పిలుచుకుంటాం చెప్పింది. లలిత, ప్రకాష్ వాళ్ళకి తెలిసిన కాలేజీ అబ్బాయిల గురించి, అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నారు. నేను మౌనంగా వింటున్నాను. వాళ్ళిద్దరూ స్నేహితుల్లా కనిపించారు కానీ నా కంటికి ప్రేమికుల్లా లేరు. సినిమా చూశాక బయటకు వచ్చాక మా ఇంటి దారి పట్టాము, అతను హోటల్లో భోంచేసి వెళ్తానన్నాడు. లలిత అతని చేతిని పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ, మళ్ళీ ఎప్పుడు వస్తావు ప్రకాష్ అంది. అతను ఆమె చెయ్యి గబుక్కును విడిపించుకొని వెనక్కు జరిగాడు. నేను మొహం రెండో వైపుకి తిప్పేసుకున్నాను. మళ్ళీ 15 రోజుల్లో వస్తా చెప్పాడు. ఊహో, వచ్చే శనివారమే రావాలి. లలిత ప్రార్థన. చూస్తాలే, ఇక రిక్షా ఎక్కు. ప్రకాష్ రిక్షా పిలిచాడు. మేమిద్దరం రిక్షా ఎక్కి ఇంటికి వచ్చాము. భోజనాలు చేశాక లలిత అడిగింది, ఎలా ఉన్నాడే ప్రకాష్? నేను నవ్వేశాను. నీకు నచ్చలేదా? నచ్చటం అంటే అందగాడు కాదు, చిన్నవాడు, ఇంకా వ్యక్తిత్వం అంటూ ఏమీ ఏర్పడలేదు. అతని బాగోగుల గురించి ఏం చెప్పను? పోనీలే వదిన, ప్రకాష్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అంది లలిత. అతను పెళ్లి చేసుకుంటానన్నాడా? అతనేమీ అనలేదు, నేనే అన్నా. మీ అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలుసా లలిత?
నీకేమి తెలియనట్లు నటించుకొదినా. అమ్మకి నాన్నకి ఇష్టం లేదు. ప్రకాష్కు దూరంగా ఉంచాలనే నన్ను ఊళ్ళో కాలేజీలో చేర్పించారు. నీకు విషయాలన్నీ అక్క చెప్పలేదా? తేలుకుట్టిన దొంగల అయ్యాను నేను. కొన్ని కొన్ని తెలుసనుకో, లక్ష్మి చెప్పింది కానీ నీ నోటి ద్వారా వినాలని అడిగాను. ఇప్పుడు విన్నావుగా, మా పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏమిటి? అంది లలిత. పెళ్లి గురించి నా అభిప్రాయాలు వేరు లలిత. సుఖపడతామన్న పూర్తి నమ్మకం లేదే పెళ్లి చేసుకోకూడదు. వెళ్ళికి తల పడుకున్న లలిత హఠాత్తుగా నా వైపు తిరిగింది. వదినా, నిజంగా నువ్వు అలా అనుకుంటావా? నేను అలాగే అనుకుంటా. ప్రకాష్ లేదే నేను బ్రతకలేను. అతని ఎదురుగా కూర్చొని ఎప్పుడు కబుర్లు చెప్పాలని, అతనితో కలిసి సుందర నందనవనాల్లో విహరించాలని అనిపిస్తుంది నాకు. వెన్నెల నీలి ఆకాశంలో తేలియాడే చందమామ, నదిలో ఒకే ఒక పడవ, ఆ పడవలో మేమిద్దరం, పెద్ద తోట, తోటలో ఓ చిన్న కుటీరం చుట్టూ పూలవనం, ఉదయం లేవగానే పక్షుల కిలకిలా రావం, నెమళ్ల నృత్యాలు, లేళ్ళు మా ఇంటి ముందు నుంచి స్వేచ్ఛగా పరిగెడుతూ ఉంటాయి. ఆ పూల మధ్య, పక్షుల మధ్య నేను ప్రకాష్ నివాసం చేస్తాం. లలిత తన స్వప్నంలో ఒక తెర తీసి నాకు చూపిస్తోంది. ఆ మాటలు వింటూ ఉంటే నాకెందుకో అప్పటి వరకు లలిత ప్రేమాయణం మీద ఉన్న భయం, ఆమె అతనితో లేచిపోతుందేమోనన్న అనుమానం పటాపంచలయ్యాయి. ప్రకాష్ రాక గురించి లక్ష్మికి రాయాలా వద్దా అని ఊగిసలాడుతున్న నా మనసు ఓ నిశ్చయానికి వచ్చింది. లక్ష్మికి అతని రాక తెలియని అవసరం లేదు. అతని వలన లలితకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదనిపించింది. అక్టోబర్లో పరీక్ష రాశాడు రఘురామ్. చదువుకోవటం అనే మిషం మీద అప్పటిదాకా మా ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు ఆ పరీక్షలు అయిపోవటంతో రఘురామ్ ఊరి మీద పడ్డాడు. అత్తయ్య గారు ఏదైనా బజారు పని ఉందా అంటాడు ఉదయం కాఫీ తాగుతూ. అమ్మ బజారు పని ఏమైనా పురమాయిస్తే వెళ్ళి సామాను తెచ్చి ఇంట్లో పడేస్తాడు. వేళకొచ్చి రెండు పూటల భోజనం, కాఫీ, టిఫిన్ సేవిస్తాడు. ఊరంతా చుట్టి వస్తాడు. ఒకసారి ఎప్పుడో హేళనగా అమ్మ దగ్గర అన్నాను, మంచి సేవకుడు దొరికాడమ్మా, బజారు పని, బిల్లులు కట్టడం హాయిగా ఉంది నీకు. బావుందే, కొడుకుండి ఆ పనులు చేసి పెడితే నౌకరు అనుకుంటావా? నాన్నగారికి కుడి భుజంలా ఉన్నాడు అంటాం. ఈ ఏటితో నాన్నగారి ఉద్యోగం అయిపోతుంది. పెద్దవారైపోతున్నారు. అన్నయ్యులు ఎలాగా దూరంగా ఉన్నారు. ఇతనే నా దగ్గరగా ఉండి ఈ మాత్రం కాలికి చెయ్యికి ఆసరా అయితే అంతకంటే అదృష్టమేమిటి? అంది. అవునవును, బజారు పని చేస్తే మిగిలిన చిల్లర డబ్బులు కూడా జేబులో వేసుకోవచ్చు. అతని అదృష్టం కూడా బాగానే ఉందిలే, అడిగేవాడు లేరు. జానకి, అతనంటే ఎందుకే నీకు అంత ఎగతాళి? మగపిల్లవాడన్నాక పై ఖర్చులేవో ఉంటాయి, నాన్నగారిని నోరు తెరిచి అడగలేడు కదా, అంది అమ్మ. అలా అడగన అవసరం లేకుండా నువ్వు పాగట్టమని ఇస్తున్నావుగా అమ్మ. ఏమోనే, ఆ మూడు ముళ్ళు పడితేనే కానీ నీ నోరు ముయ్యలేనే తల్లి, అంది అమ్మ పెరట్లోకి దారితీస్తూ. లలిత డిసెంబర్ సెలవులకి విశాఖపట్నం వెళ్ళొచ్చింది. రాత్రి భోజనాలు అయ్యాక మా గదిలోకి వెళ్ళి చదువుకుంటూ పడుకోవటం లలితకు నాకు అలవాటు. లలిత క్లాస్ పుస్తకాలు చదివితే నేను నాన్నగారి క్లబ్ నుంచి తెచ్చిన పుస్తకాలు చదువుతుంటాను. చదువుతున్న పుస్తకం లలిత మూసేయటం చూసి నేను తన వైపు తిరుగుతూ, విశాఖ కబుర్లు ఏమి చెప్పలేదేమే అన్నాను. ఏముంటాయి? అంది లలిత చప్పగా. ప్రకాష్ని కలుసుకోలేదా? నేను అక్కడికి వెళ్ళేసరికి అతను ఒంగోలు వెళ్ళాడు. నేను ఈ ఊరు వచ్చే ముందరే వచ్చాడు. ఒక్కసారే కలుసుకున్నా, అంది. నేను ఇంకేం అడగలేదు. నా విషయాలన్నీ నీకు చెప్తా కదా వదినా, నీ విషయాలు ఒక్కడు కూడా నాకు చెప్పమేం, అంది లలిత హఠాత్తుగా. నా విషయాలేమున్నాయి? నీకు రఘురామ్తో పెళ్ళటగా నాతో చెప్పనే లేదు నువ్వు, మూతి ముడిచింది లలిత. అది నాకు ఇష్టం లేని పెళ్ళి లలిత. నేను అదే చెప్దాం అనుకుంటున్నా వదినా, అతని పరీక్ష పోయిందటగా, మూడు పార్టీలు పోయాయా? ఆ రఘురామ్ నాకు నచ్చడు, ఉట్టి నట్లా కనిపిస్తాడు. ఐ పిటియు. లలితకు కొంచెం కూడా జంకు గొంకు లేవు. తన అభిప్రాయం తిన్నగా పైకి చెప్పేస్తోంది. ఈ కుంటిదానికి అంతకంటే గొప్పవాడు ఎక్కడ దొరుకుతాడు లలిత? పాపం అతన్ని చూసి జాలిపడు. కుంటిది గూనిది అతని పాలపడుతోంది, అన్నాను. అలా అని నిన్ను నొక్కించపరచుకోకొదినా, నీకున్న తెలివితేటలు ఎవరికున్నాయి? నువ్వెన్ని పుస్తకాలు చదువుతావు, అతను ఒట్టి మఫ్లా కనిపిస్తాడు, నీకు అతను తాగడు, అంది. ఈ లోకంలో రెండు తెగలవారున్నారు లలిత. ఒకరు పట్టుదలగా తాము కోరుకున్నది సాధించేవారు, ఇంకొకరు విధికి తల వంచి మౌనంగా కీలుబొమ్మలా నాట్యం చేసేవారు. మొదటి తెగకు చెందిన దానివి నువ్వు. నేను చిన్నప్పటి నుంచి తల వంచుకుని బాధపడటమే నేర్చుకున్నా.
నాకు 13-14 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి నా విటితనం నన్ను బాధించింది. అందరూ నన్ను చూసి నవ్వుకుంటారేమోనని కుమిలిపోయేదాన్ని. మా క్లాసు పిల్లలంతా తుళ్ళుతూ కేరింతలు కొడుతూ ఉండేవారు. క్లాసు వదలగానే జట్లు జట్లుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ నడుచుకు వెళ్ళేవారు. నేను ఆఖరికి ఒంటరిగా వెనకగా మిగిలిపోయేదాన్ని. ఒకళ్ళో ఇద్దరు జాలిపడి నా కోసం మెల్లిగా నడిచినా అయ్యో నా కోసం వీళ్ళు వెనక మిగిలిపోయారే అని బాధపడేదాన్ని. స్కూల్ అయ్యాక పరిగెడుతూ ఆడే పిల్లలన్నా, బంతాట, బ్యాడ్మింటన్, రింగ్, టెన్నిస్లు కులాసాగా ఆడేవాళ్ళన్నా నాకు మనసులో మహా ఈర్ష్యగా ఉండేది. రాత్రి ఒక్కర్తనే పడుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చేదాన్ని. ఎప్పుడైనా రిక్షా దొరకక స్కూల్ వైపు నడిచి వెళ్తుంటే నా గోని నడకను ఎక్కిరిస్తూ కొంటి కుర్రాళ్ళు ఏమైనా తొంటరి మాటలు విసిరేవారు. అవి భరించలేక స్కూల్ మానేస్తానన్నాను. నాన్నే దెబ్బలాడి అతి కష్టం మీద స్కూల్ ఫైనల్ పాస్ చేయించారు. ఆ రోజుల్లో నాకు ఎవ్వరికీ కనిపించకుండా ఎక్కడికైనా పారిపోయి దాక్కోవాలనిపించేది. భూమి బద్దలై సీతాదేవిలా నేను లోపలికి పోకూడదా అనుకునేదాన్ని. అందుకే బయట ప్రపంచాన్ని వదిలి నాలో నేనే ముడుచుకుపోయాను. పోనీ వదిన, ప్రైవేటుగా పియూసీకి బిఏ పరీక్షలకు కట్టకపోయావా అంది లలిత కళ్ళల్లో కరుణ నింపుకుంటూ. బిఏ పాస్ అయ్యి నేనేం చేయాలి లలిత? నిజానికి నాకు దేని మీద వాంఛ లేదు. ఏదో చావురాక బ్రతకటం. నా జీవితంలో ఎదురు చూడాల్సిందేముంది? అలా నిరాశగా మాట్లాడుకోదినా, నీ జీవితంలో ఏదో గొప్ప మార్పు వస్తుందని, అందరిలా నువ్వు బ్రతకగలవని అనిపిస్తుంది నాకు అంది. నీకు నా మీద ఉండే అపేక్ష వలన నీ మనసు అలా కోరుకుంటోంది అన్నాను. వదిన, రఘురామ్తో పెళ్ళొద్దని అత్తతో మామతో స్పష్టంగా చెప్పకూడదా? వాళ్ళు నీ మెడలు వంచి పెళ్లి చేసేంత మూర్ఖులు కారే. అన్నీ జరిగాయి లలిత. చివరికి నేనే నా మనసుకు నచ్చ చెప్పుకున్నా. నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. కానీ పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తాను? నేనేం ఉద్యోగం చేయలేను. పెళ్లి చేసుకుంటే అమ్మకి నాన్నకి ఒక తృప్తిని కలగజేసినట్లు ఉంటుంది. ఇంతకంటే మంచి సంబంధం వాళ్ళు నాకు తేలేరు. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అయిపోతున్నారు. నాకు పెళ్లి చేసి ఓ దారి చూపించామనే సంతోషం వాళ్ళకు మిగలని. లలిత చాలాసేపు మాట్లాడలేదు. ఏంటో వదిన, రకరకాల మనుషులని వాళ్ళ సమస్యలను చూస్తూ ఉంటే జీవితం అంటేనే భయం వేస్తోంది అంది చివరికి. సారీ లలిత, నిన్ను భయపెట్టాలని నేను ఈ సంగతులు చెప్పలేదు. ఎప్పుడు ఎవరితోనూ ఇలా మాట్లాడలేదు. ఇవాళ ఎందుకో నా మనసు విప్పి అన్నీ నీతో చెప్పాను. కారణం నీలోని నిర్మలత్వం కావచ్చు. కాలుష్యం ఎరగనిది నీ మనసు. నిన్ను బాధ పెట్టడం నా అభిమతం కాదు. ఇవన్నీ నీ మనసులో పెట్టుకోకు అన్నాను. లలిత మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ పైకి ఇంటి కప్పుకేసి చూస్తూ పడుకుంది. నేను మెల్లిగా లేచి లైట్ ఆర్పి వచ్చి పడుకున్నాను. మొదటి భాగం సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.